ఈ సినిమాలో కూడా ఉంది. కెమెరాస్ అన్ని అటు ఫోకస్ చేయండి మా సురేష్ వైపు. ఇది సాంగ్ రిలీజ్ కాబట్టి స్వర సాగర్కి ఒకసారి మైక్ అని చెప్తా. నాన్నగారు చూడాలని దగ్గర నుంచి ఇంద్ర అనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. నాన్న అడుగు జాడల్లోనే తండ్రి ఉండాలనేది చాలామంది కొడుకులకు ఉంటుంది. ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంది. సో నాన్న చేసిన చిరంజీవి గారు ఎన్నో పాటలు చేశారు కదా, మీరు మ్యూజిక్ ట్రై అయిన తర్వాత లేదా చిన్నప్పుడు మణిశరం గారు మ్యూజిక్ చేసినప్పుడు నేను కూడా నేను చిరంజీవి గారికి కంపోజ్ చేస్తాను మ్యూజిక్ చేస్తాను ఎప్పుడైనా ఏ రోజైనా ఊహించారా? అసలు ఎప్పుడు అనుకోలేదండి ఆయన. సో యాక్చువల్లీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇదే నాన్నగారి బర్త్డే రోజు మా స్టూడియోలో వి వర్ హావింగ్ ఎ పార్టీ. సడన్గా ఆయన వచ్చి, అరే మనం సినిమా చేస్తున్నావురా ఇలా బోలా శంకర్ చిరంజీవి గారితో చేస్తాం. ఓ భయ్యా సూపర్ భయ్య, అసలు ఎక్స్ట్రాడినరీ భయ్య, మ్యూజిక్ ఎవడనుకున్నావు అని అడిగాడు ఆయన. అంటే ఇంకెవరు నాన్నగారే కదా, అసలు ఎలా తీసేద్దాం అందరూ కలిసి, అసలు విల్ వర్క్ అండ్ ఎక్స్ట్రాడినరీగా చేద్దాం. మ్యూజిక్ నాన్నగారు కాదురా నువ్వు అన్నాడు. అచ్చా ఊరుకండి భయ్య, జోక్లు వేస్తున్నారు. దిస్ వాజ్ మై ఎగ్జాక్ట్ రియాక్షన్ ఫర్ 24 అవర్స్. నెక్స్ట్ డే ఆయన పిలిచి నాకు కథ చెప్పేంత వరకు ఐ హ్యాడ్ నో ఐడియా. అండ్ సినిమా ఓపెనింగ్ రోజు నాకు ఐ రియలైజ్ దట్ ఓకే మనం ఇలా చేస్తున్నాం అని. సో అసలు ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారికి సహాయకుడిగా మీరు చాలా సినిమాలకు వర్క్ చేశారు, అలాంటి సినిమా కూడా వర్క్ చేస్తుంటారు. ఈ సినిమాకి నాన్నగారి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుని చేశారా? 100%. అంటే సి ఫర్ ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఆయన, నాకు మోస్ట్ లక్కీ థింగ్ ఏంటంటే ఇంట్లో ఒక గైడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా, అమ్మో ఎలా చేద్దాం ఇప్పుడు, అదర్ ఇంతవరకు నేను చేసినవన్నీ ఇప్పుడు యూనో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారి సినిమా స్పాన్ సినిమాలు కావు. సో అలాంటి ఒక సినిమా చేసినప్పుడు అండ్ ఆయన్ని హ్యాండిల్ చేయడంలో, ఇప్పుడు చిరంజీవి గారి మ్యూజిక్ని హ్యాండిల్ చేయడంలో నాకు తెలిసి మా నాన్నగారు ఇస్ ద బెస్ట్. సో ఆయన్ని ప్రతిదీ అడిగి, యూనో ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడిగి, కొన్ని కొన్ని ఒక 50% తీసుకుని ఒక 50% నాది అనేది. మణిశరం గారు అనగానే ఆర్ఆర్ గుర్తొస్తుంది. ఆ ఆర్ఆర్కు ప్రాణం ఆ సినిమాలు, చాలా సినిమాలకి సక్సెస్కి మెయిన్ దోహదపడింది ఆర్ఆర్. ఈ సినిమాలో ఆర్ఆర్ ఎలా ఉంటుంది? ఐ హోప్ తను దాన్ని, ఐ మీన్ క్రియేట్ చేసేవాడు. తను చెప్పడం కంటే నేను చెప్పడం బాగుంటుంది. అదిరిపోద్ది అంతేనా? నువ్వు టేజర్ చూసి ఫోన్ చేయలేదు అయ్యో, కానీ నాకు చాలామంది హీరోలు కూడా ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది మేహర్ అని చెప్పారు. ఒక సౌండ్ అయితే క్రియేట్ చేశాడు చిరంజీవి గారికి. అంటే మణిశర్మ గారు లాగే చేయడానికి ఆయన్నే పెట్టుకోవచ్చుగా. మణిశర్మ గారు లాగా చేయడానికి అయితే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకోలేదు. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడుండే కరెంట్ జనరేషన్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి నచ్చేలాంటి ఒక మ్యూజిక్ని తీసుకురావాలి. జాంజామ్ జజ్జనక్క అనేది ఒక ఫోక్ టచ్తో ఉండేది, దాన్ని ఒక థంపింగ్ డ్యాన్స్ నెంబర్ చేయాలి. అంటే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకున్న విషయం 2 మంత్స్ వరకు మణిశరం గారికి చెప్పాల. ఓ వీ డిడ్ మ్యూజిక్, తన్ని చెప్పొద్దన్నా. ఫస్ట్ తనేం చేస్తాడు ఫ్యాంటాస్టిక్గా చేశాడు. దాని తర్వాత ఆయనకి తెలిసి, ఏంట్రా నాకు చెప్పరా మీరే ఏదో చేసుకుంటున్నారేంటి అంటే, అప్పుడు చెప్పి ఆయనే సర్ప్రైజ్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి చిరంజీవి గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పారు. అంటే చిరంజీవి గారు ఎస్ చెప్పారు, ఆ విషయం కూడా నేను చెప్పలా. ఫస్ట్ వీ డిడ్ వర్క్, సాగర్ వర్క్ చేశాడు, ఆ వర్క్నే చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ట్రావెల్. డెఫినెట్గా ఆర్ఆర్ కూడా సినిమా విజువల్ని బట్టే ఎవరైనా ఆర్ఆర్ వస్తుంది. మన బాగా వచ్చింది, మనం చేసిన విజువల్, మనం చేసిన యాక్షన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, దాన్ని డెఫినెట్గా సాగర్, మేమిద్దరం అయితే ఈ 2-3 ఇయర్స్ నిద్రపోయిన తక్కువ, మ్యూజిక్ మీదే ఎక్కువ వర్క్ చేశాడు. అదంతా కూడా ఇట్ ఈస్ కమింగ్. మెగాస్టార్ సినిమాకి మెగాఫోన్ పట్టాలనేది మామూలు విషయం కాదు, అది ఎంతోమంది కలలు అది. సో అది చాలా తక్కువ మందికి నెరవేరింది. మీ కళ ఎప్పటి నుంచో ఉంది, మేమందరూ కూడా ఎప్పుడు అన్నయ్యతో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని పిల్ల ఆ టైం నుంచి అప్పటి నుంచి అనుకుంటానున్నా మాటల ప్రసారం వస్తుంది. అలాంటి కోరిక ఒక రీమేక్ సినిమా ద్వారా ఇలా ఈ సినిమా మీరు చేయటం, అది ఆ చేసినప్పుడు ఓహో ఇదే నాకు కరెక్టు, ఇదే అన్నయ్యకి నేను సరిగ్గా ఒక అభిమానిగా, ఒక రిలేషన్షిప్లో కానీ అభిమాని కానీ, అన్నయ్య నేను ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఎవరో చూపించలేరు, నేను చూపించగలను అనే కాన్ఫిడెంట్ ఈ సినిమా మీకు ఎలా అనిపించింది కథ ఎంచుకున్నప్పుడు, రీమేక్ సినిమా చూసినప్పుడు కానీ?
అన్నయ్య గారు చేసే సినిమాలన్నీ యాక్షన్ ఎంటర్టైన్లో ఎంటర్టైన్మెంట్లోనే ఆయన ఎంటర్టైన్మెంట్ రారాజు, ఎంపరర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇందులో అన్నీ ఉన్నాయి ఈ ఈ స్క్రిప్ట్లో. ఆ ఉన్నదానికి అడిషనల్గా ఇంకో 60-70% యాడ్ చేసే కథలాగా అనిపించింది. అది ఆయన కూడా నమ్మారు కాబట్టే ఈ సినిమా. అండ్ ప్రొడ్యూసర్ కూడా, మోర్ ఓవర్ ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మారు. ఇంత ఖర్చుతో తీద్దాము, ఇంత బడ్జెట్ తీద్దాం అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోకుండా చిరంజీవి గారితో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీద్దాం సార్, మీరు ఏమంటే అది చేద్దాం అని చేసాం. సో దీనిలో అన్నయ్య గారిని ప్రజెంట్ చేయడానికి కావాల్సిన అంశాలన్నీ తీసుకురావడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక అన్నయ్య చెల్లెలు అనేది మనం చాలా రోజులుగా చూడని ఒక సెంటిమెంట్ మ్యాటర్. సో అది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ ఈ సినిమాకి. ఈ సినిమాకి కొన్ని సినిమాలకి పాజిటివ్ వైబ్రేషన్ బాగా వస్తుంది, ఎస్పెషల్లీ ఈ సినిమాకి. ఇందాక మనం అనుకున్నట్టుగా గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి లుక్ అలా కనబడుతున్నాను ఇక్కడ చాలామంది అడగడం జరిగింది. అట్లాగే మనం ఇప్పుడు పోస్టర్లు చూస్తుంటే ట్యాక్సీ డ్రైవర్గా, ఆ ట్యాక్సీ డ్రైవర్గా చేసిన గరణ మూవుడు కానీ సినిమా, చాలా సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లేని, మామూలుగా ఆటో జానీగా సినిమాలు చేసింది ట్యాక్సీ డ్రైవర్ అన్ని. ఆ కళ సక్సెస్ ఫార్ములాను మీరు పనిగట్టుకుంచుకున్నారా? అది రీమేక్లో నుంచి తీసుకోవడం జరిగింది. అట్లా అంటే ఆయనకి కథ, ఆయన ఉన్న స్టార్డమ్కి సూట్ అయ్యే కథ దొరకడం చాలా కష్టమండి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా. నేను ఈ సినిమాలో అది చూశాను, నేను అది నమ్మాను, నాతో పాటు అందరూ టీం అందరూ నమ్మారు. చిరంజీవి గారు కూడా దాన్ని ఎస్ చెప్పారు కాబట్టి ఈ సినిమా ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రీమేక్స్ లేవు, ఒరిజినల్స్ నుంచి ఎంత డిఫరెంట్గా, అక్కడ ఖుషి ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఖుషి ఒకలా ఉంటుంది. జోజీతా వహీ సికందర్ని రీమేక్ చేశారని ఎవరికీ తెలియదు, తమ్ముడు అనేది ఒక సినిమానే అనుకుంటారు. బట్ దానిలోంచి తీసుకుని ఆయనేగా చేసింది సుస్వాగతం, లవ్ టుడే. చిరంజీవి గారు ఎన్ని రీమేక్లు, ఇంక్లూడింగ్ కంబ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 కత్తి, అక్కడ టేక్ వేరేగా ఉంటుంది, ఇక్కడ మనం చిరంజీవి గారిని మనం ప్రజెంట్ చేసేది, వినాయక్ గారు ప్రజెంట్ చేసేది వేరేగా ఉంటుంది. ఠాగూర్ హిట్లర్ ఠాగూర్ రమణ సినిమాలో హీరోని ఉరిదీయబడతాడు హీరో. చిరంజీవి గారి మీద తీస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకో, చింపేస్తాం తెరలో. సో చిరంజీవి గారి ఇమేజ్ని బట్టి, స్టార్డమ్ని బట్టి, ఆయన మనకు నచ్చేదాన్ని బట్టి కంటెంట్ ఆటోమేటిక్గా మారిపోద్ది ఆయన ఆరాతో. సో అలాంటివే జరిగాయి ఇందులో కూడా. ఇమిటేషను రెప్లికేషను కంటే కూడా క్రియేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా.